తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో మండల మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ చలివేంద్రం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్కవోలు జన సైనికులు చేస్తున్న కార్యక్రమాలు కొనియాడారు. మండల పార్టీ ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్ ఐసులు మండల ప్రధాన కార్యదర్శి కర్రీ శ్రీను పుచ్చకాయ జ్యూస్ ఏర్పాటు చేశారు. ఇలాగే ప్రతిరోజు కూడా దాతల సహకారంతో చల్లని మజ్జిగ ఫ్రూట్ జ్యూస్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త రావడ నాగు, బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షులు ఇందల వీరబాబు, బిక్కవోలు గ్రామ శాఖ అధ్యక్షులు తోట సతీష్, బిక్కవోలు అనపర్తి మండలాల యువజన విభాగం అధ్యక్షులు కొండబాబు, చైతన్యరెడ్డి, బిక్కవోలు జనసేన నాయకులు వడ్లమూరి గోవిందరాజు, అనపర్తి మండలం ఉపాధ్యక్షులు కోరాడ రామారావు, మండల కమిటీ సభ్యులు చంద్రరావు ప్రసాద్, బిట్టు సతీష్, జనసేన నాయకులు నాగిరెడ్డి, రాంకిరెడ్డి, శంకర బుజ్జి, మద్దూరి వీరబాబు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తి జనసేన పార్టీ తరఫున బిక్కవోలు మండలంలో బిక్కవోలు గ్రామంలో జనసేన కార్యకర్తలందరూ ఏకమై నాయకులు ఏకమై ఈరోజు ఈ చలివేంద్రమైన కేంద్రాన్ని ఈ వేసవికాల సందర్భంగా ఓపెన్ చేసి ప్రారంభించడం చాలా స్ఫూర్తిదాయకం. ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క స్ఫూర్తితో ఈరోజంతా కూడా జనసేన పార్టీ ఈవేళ ముందుకెళ్తుందో, మా నాయకుడు మనం ముందు అధికారంలో రావడానికి ముఖ్యం కాదు, ఏదైనా ప్రజలకు అండగా ఉండాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, అందుకు అనుగుణంగానే ఈరోజు ఈ కార్యకర్తలు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బిక్కవోలు మండల జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.